హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనము అనంతపూర్ డిస్టిక్లో ఉన్న లేపాక్షి టెంపుల్కి అయితే వచ్చాము. ఇదైతే బెంగళూరు నుంచి 120 కిలోమీటర్స్ ఉంది. సో దీని గురించి అయితే చెప్తాను ఈ వీడియోలో. వచ్చేయండి, ఇది వచ్చి వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. సో ఈ దేవస్థానం అయితే వీరన్న మరియు విరూపన్న అనే అన్నదమ్ములు కట్టారు. లేపాక్షి వీరభద్ర దేవస్థానం అని పిలుస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేపాక్షి ఎందుకు ప్రసిద్ధం చెందింది అంటే, ఎందుకు ఫేమస్ అయింది అంటే, లేపాక్షి అనేది అనంతపుర జిల్లాలోని లేపాక్షి అనే చిన్న గ్రామం 16వ శతాబ్దానికి చెందింది. కళాఖండాలను సంరక్షించే వీరభద్రాలయ దేవాలయానికి ప్రసిద్ధం చెందింది ఈ గ్రామము. అంటే ఈ ఊరు, లేపాక్షి అనే ఊరు బెంగళూరు నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణాల ప్రకారం లేపాక్షి అనే పేరు రామాయణ పక్షి జటాయుతో ముడిపడి ఉంది. లేపాక్షి ప్రత్యేకత ఏమిటి? విజయనగర సామ్రాజ్య కాలంలో 1336 నుండి 1646లో నిర్మించిన శివ, విష్ణు మరియు వీరభద్రలకు అంకితం చేయబడింది. పుణ్యక్షేత్రాలలో స్థానం కావడంతో లేపాక్షి సాంస్కృతికంగా మరియు పురావస్తుపరంగా ముఖ్యమైనది ఈ దేవాలయం. ఈ విగ్రహాలు ఎంత బాగుంది. సో ఇది ఒకటి చూస్తా అంటే నాకైతే ఇది వచ్చి విజయనగర రాజులు ఈ బొమ్మల్ని గీయించారని చెప్పినారు. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయదండి, ఎందుకంటే ఇంకా ముందు ఈ దేవస్థానానికి చెందిన ఇంకా ఎన్నో చెప్తా ఉంటాను. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వినండి, చాలా బాగుంటుంది. ఈ దేవస్థానంలో 1000 స్తంభాలు కూడా ఉన్నాయని చెప్పినారు, కానీ నేనైతే లెక్కేయలేదు. 1000 స్తంభాలు ఉన్నాయని కూడా చెప్పినారు అక్కడ, నేనైతే అది రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ రికార్డ్ చేయడానికి కుదరలేదు. సో ఇది గర్భగుడి అన్నమాట, లోపల వీరభద్రస్వామి విగ్రహం లోపల ఉంది. సో ఇక్కడ నుంచి జూమ్ చేశాను, అక్కడి వరకే జూమ్ చేశాను, తర్వాత అలో చేయలేదు నేను లోపలికి. సో ఇంకా దాని తర్వాత బయట వీడియో తీసుకోమన్నారు. దీని తర్వాత గాల్లో తేలే స్తంభం ఇక్కడ చూడండి, స్తంభంకి కింద వాళ్ళు దుప్పట ఇటువైపు నుంచి అక్కడికి తీస్తా ఉన్నారు, చూడండి మీకు తెలుస్తుంది అక్కడ. సో అది అలా తీస్తారు, యాక్చువల్లీ దారి మీద ఏదైనా వేస్తే వచ్చేస్తుంది, కానీ సో ఇప్పుడు ఏమంటే ఈ దుప్పటి ఇరుక్కుపోయింది. సో ఒక నుంచి ఒక నూలంతానే తగులుకొనండి అక్కడ, అంతే ఉందండి గ్యాప్ చూడండి. ఇక్కడైతే 1000 స్తంభాలు ఉందని చెప్పినారు, కానీ ఇప్పుడే నాకు తెలిసింది చూడండి. ఈ స్తంభాలన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 1000 స్తంభాలు ఉన్నాయని నేను ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే అంత ఎక్కడ చూసినా స్తంభాలతోనే ఉన్నాయి ఇవి మొత్తం. అవే మొత్తం ఎక్కువ చూడండి, ఇక్కడ ఇంత బాగా చెక్కినారు వస్తే అక్కడ బొమ్మల్ని మొత్తం ఉంటాయి. ఈ గుడి మొత్తం అదే ఉన్నాయి, ఎక్కడ చూసిన స్తంభాలే. ఇక్కడైతే ఖచ్చితంగా ఉందని నేనైతే నమ్మాను, 1000 స్తంభాలు అయితే ఉన్నాయి.
దీని తర్వాత జటాయు. జటాయు ఎక్కడ పడిపోయింది? రావణుడికి గాయమైన తర్వాత జటాయు పడిపోయిన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్లోని లేపక్షి కూడా ఆపాదించబడింది. లేపక్షి అంటే రాముడు శ్రీరాముడు పక్షిని లేవమని ఆజ్ఞాపించాడని చెబుతారు. అందుకే లేపక్షి అనే పేరుని లేపాక్షి అని ఈ ఊరిని పిలుస్తారని తెలిసింది. ఒక లొకేషన్ లేపక్షిది అంటే జటాయుది విగ్రహం అనేసి ఉంది కదా అక్కడ. సో అక్కడికి వెళ్ళాను, పైన ఒక కాలు గుర్తు కనిపించింది నాకు, అది కూడా తీసాను నేను, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడి నుంచి చూడండి ఎలా ఉందో వ్యూ అంటే ఆ కొండ పైన లేపక్షి అనే పక్షి అక్కడేదో గుర్తులు ఉన్నాయి కానీ అక్కడికైతే అలో చేయలేదు. అక్కడ లాక్ వేసేసారు, స్టెప్స్ ఉన్నాయి కానీ లాక్ వేసేసారు, అక్కడికైతే వెళ్ళడానికి కుదరలేదు. పైన నుంచి చూపించాను. సో ఇక్కడి నుంచి చూడండి వీరభద్రస్వామి గుడి. సో జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో అది వీరభద్రస్వామి గుడి లేపక్షి అంటే ఇక్కడ జటాయు ఉండే చోటు నుంచి అక్కడికి జూమ్ చేశాను నేను. సో ఇది వ్యూ పాయింట్ అన్నమాట. చూడండి అటువైపు ఎవరు వెళ్తా లేదు ఎందుకంటే అక్కడి కింద లాక్ వేశారు, అక్కడ ఏదో ఉంది సంథింగ్. సో అందుకనేసి ఇక్కడి నుంచి జూమ్ చేశాను నేను. సో ఇది ఇక్కడ నుంచి చూపించిన వ్యూ. ఇదైతే చిన్న గుడి, చిన్న గుడి ఇది. దీని తర్వాత చెప్తాను మళ్ళీ. సో ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఒక పాదం గుర్తుంది, రోడ్ మార్క్ వేశారు. సో అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ పాదం గుర్తు అయితే ఎప్పుడుదో తెలియదు కానీ చిక్నారు రౌండ్ మ్యాప్ వేసినారు, అక్కడ ఎవరు చెప్పేదని కూడా ఎవరు లేదు. సో అది కూడా ఒక హిస్టరీ అనేసి అది కూడా తీసుకున్నాను నేను. సో చూడండి ఇది దూరం నుంచి అలా పైకి తీసాను, అట్లే జటాయి చూపిస్తాను.